హాయ్ నమస్తే అండి. ఏంటండి చెప్పండి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వాకింగ్ చేస్తాం కదా సార్, వాకింగ్ చేసినప్పుడు 1 కిలోమీటర్ లోపలనే ఎప్పుడన్నా ఒకసారి అలైన్మెంట్ మిస్ అయినట్టు జస్ట్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది. అది కాలు సైడ్కి వెళ్ళిపోతుందా? సైడ్కి పోదు, స్ట్రేట్ లోనే ఇదైనట్టు, స్ట్రేట్ లోనే ఉంటుంది. కానీ ఇట్లా ఇదైనట్టు వాకింగ్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ ఏదైనట్టు అనిపిస్తుంది, ఊడిపోయినట్టు సట్టు సపరేట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లా ఊడిపోయినట్టు ఇట్లా ఇలాంటి ఫీలింగ్ని ఇన్స్టెబిలిటీ అంటారండి. సో ఏమవుతుందంటే, సో నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, బొక్కల చుట్టూ మాంసం ఉంటుంది కదా. సో అట్లనే మన బాడీలో కూడా బోన్స్ చుట్టూ మాంసం ఉంటుంది, లిగమెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా లిగమెంట్స్ అనేటివి చినిగినాయి అనుకోండి, లేదా మెనిస్కస్ ఇట్లా చినిగింది అనుకోండి, సో అలాంటప్పుడు ఇది అవుతుంది. సో ఇది ఎక్స్రేలో నార్మల్గా ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాబ్లం మనకి ఎక్స్రేలో కనపడదు, ఓకేనా? ఇది ప్రాబ్లం మనకి ఎంఆర్ఐ స్కాన్లో కనపడుతుంది. ఎక్స్రేలో మనకి ఏంటంటే ఓన్లీ బొక్కలు ఇరగడము, బొక్కలు ఏమైనా జరగడము, ఇట్లాంటి ఫ్రాక్చర్లు కనపడతాయి. కానీ ఈ ప్రాబ్లం అనేది మనకి ఎక్స్రేలో కనపడదు, ఇది మనకు ఓన్లీ ఎంఆర్ఐలోనే కనపడుతుంది. సో ఏమవుతుంది ఇట్లా వదిలేస్తే అంటే, ఏదైనా మెనిస్కస్ చినిగినా, ఏమైనా ఏసీఎల్ చినిగినా, దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా అట్లా వదిలేస్తే మోకాలు అనేది ఆ కాలు ఇట్లా పక్కకి వెళ్ళినట్టు, సైడ్కి వెళ్ళినట్టు అయినప్పుడల్లా అది రాసుకుంటా ఉంటుంది ఎముక ఎముక. సో మోకాలు అనేది అరిగిపోతూ ఉంటుంది, తొందరగా అరుగుతూ ఉంటుంది అట్లా. సో అందుకని ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దయచేసి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్. నేను మీ డాక్టర్ సాయిచంద్ర.